హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనీస్ క్లాసిక్స్. ఇది ఒక వ్లాగ్, మళ్ళీ విలేజ్ వ్లాగ్ అన్నమాట. సో నేను లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్, అండ్ ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూశారు, బట్ నేను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇది ఫస్ట్ వచ్చేసి దివుల్ దగ్గర ఒక ఊరు ఉంటుందన్నమాట. అక్కడ దివుల్ ఎంట్రన్స్ అయ్యేటప్పటికి ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగి బాదం కీర్ తీసుకున్నాము. టేస్ట్ ఉంది మరి, మామూలుగా లేదు అసలు, చాలా అంటే చాలా బాగుంది. అందులోనే సమ్మర్ ఒకటము, అది చల్లగా దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చారనమాట. కాజు, బాదం, పిస్తా అన్నీ కూడా వేసి ఇచ్చేయడము ఆ ఎండలో తాగుతుంటే మామూలుగా లేదనమాట. చాలా బాగుంది టేస్ట్. ఒకవేళ ఎవరైనా అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే తాగండి. ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. అమ్మమ్మ గారి ఊరు గోరెంట అనమాట. ఇది దివిలి, కిల్లంపూడి ఇటు సైడ్ ఆంధ్రా ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఆంధ్ర వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆల్మోస్ట్. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట నేను వెళ్ళి అయితే ఆల్మోస్ట్ మా చెల్లి పెళ్ళికి వెళ్ళిన తర్వాత, తనకు బాబు పుట్టిన తర్వాత వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాను కూడా సరిగ్గా గుర్తులేదు నాకు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఎందుకు పెట్టానంటే, మీరు చూద్దరు కానీ ముందు ముందు వీడియో చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది నేను ఎలా థంబ్నైల్ ఎందుకు పెట్టానా టైటిల్ అనేది. దృష్టిలో అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఎంత డబ్బు పోసినా దొరకని ప్రేమలు, అక్కడ ఉండే మన చిన్ననాటివి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ అసలు ఎన్ని డబ్బులు పోసినా మనకు రావన్నమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫెసిలిటీస్ అనేవి అప్పట్లో ఎక్కువ ఏమి ఉండేవి కాదు. అయినా కాకపోయినా అక్కడికి వెళ్తే ఉన్న హ్యాపీ అంత ఎంజాయ్మెంట్కి ఎక్కడ చూసిందో లేదనమాట, చిన్నప్పుడైనా ఇప్పుడైనా కూడా. కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చాయి అక్కడ, అవి ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఊరికి వచ్చేసాము, పక్కన ఎంట్రన్స్లో కనిపించే కదా అక్కడ అమ్మవారి గుడి, దుర్గాదేవిది, పక్కన బస్ స్టాండ్ చిన్నప్పుడు మేము అక్కడ బస్ స్టాండ్లోనే వెయిట్ చేసి బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. డాడీ వస్తే పైన మీద తీసుకెళ్ళిపోయేవారు, లేదంటే మాత్రం సామల కొర నుంచి బస్ వచ్చేదనమాట, అక్కడ ఉండి వెయిట్ చేసేవాళ్ళం బస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి అమ్మమ్మ ఊరు అంటున్నాను కానీ నాకైతే అమ్మమ్మ లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు చిన్నప్పుడే మా మామయ్య 5th మంత్లో ఉండగానే తను చనిపోయారనమాట. సో ఆ విషయం అమ్మ వాళ్ళని అడిగినా సరే అమ్మమ్మ ఎలా ఉంటుందని అడిగినా అమ్మ కూడా అంటుంది నాకు కూడా తెలియదు అమ్మమ్మ ఎలా ఉంటుందో ఏంటి అని అంటుంది. సో కొంచెం ఆ విషయంలో అయితే బాధపడేదాన్ని. అందరూ మా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అంటే అరే నాకు కూడా ఉంటే బాగుండు కదా అనిపించేది. బట్ మా తాతయ్య గారు ఉన్నారు. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఇది ఊరు అనమాట. ఇవన్నీ మేము చిన్నప్పుడు అంతా తిరిగి ఆడుకున్న ఊర్లు. ఆ పక్కన గుడి, ఒక స్కూలు. ఆ స్కూల్ అయితే ఒక తాతయ్య గారు దాంట్లో చేసేవారు అనమాట, అంటే తాతయ్య గారు బ్రదర్ అనమాట. ఇవన్నీ చుట్టాలు వాళ్ళు ఉండే హౌసెస్ అనమాట. ఇది రామాలయం. ఈ రామాలయంలో కూడా బాగా ఆడుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు వచ్చి. ఈ రామాలయం తర్వాత ఒక షాప్ ఉండేది, ఇక షాప్స్కి వచ్చి మేము చాక్లెట్లు అవి కొనుక్కున్నవి అవన్నీ గుర్తొచ్చి తాతయ్య గారి ఇంటికి దగ్గరలోకి వచ్చేసాము. మీకు చూపిస్తాను ఈ హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడైతే ఎవరో ఉండట్లేదు అసలు. తాతయ్య గారు వాళ్ళు అయితే పెద్దవాళ్ళు లేరు. ఇప్పుడు మా వీళ్ళు ఉన్న వాళ్ళ పిల్లల కోసం వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారనమాట. ఇల్లు అవి కూడా అక్కడే కట్టుకుని, సో స్టడీస్ కోసం అది వెళ్ళిపోయారు వాళ్ళనే. హౌసెస్ మాత్రం అలా ఉండిపోయాయి ఇక్కడ, పెద్దవాళ్ళు వాళ్ళ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉండిపోయాయి అలాగా. నెక్స్ట్ మీకు చూపిస్తాను దీంట్లో ఫెసిలిటీస్ అయితే మాత్రం అప్పట్లో పెద్ద ఎక్కువే ఉండేవి కాదు, కానీ ఆ ఆనందం వేరు. ఇప్పుడు అది ఎన్ని డబ్బులు పోసినా రాదు అసలు. ఇది మా తాతయ్య గారి ఇల్లు అనమాట. ఫస్ట్ చిన్న తాతయ్య గారి ఇల్లు ఉంటుంది, తర్వాత మా తాతయ్య గారి ఇల్లు ఉంటుంది, తర్వాత ఉన్న తాతయ్య గారి ఇల్లు అన్నీ పక్క పక్కనే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ వీళ్ళ మనవరాలైన నాకే ఈ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి ఎంతలా అనిపిస్తుంటే, ఇంకిక్కడ పుట్టి వీళ్ళు పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ అమ్మ వాళ్ళనే పిన్నులు వీళ్ళందరూ, వీళ్ళకి ఎలా ఉంటాయి చూడండి. అసలు చూద్దరుగా ఈ వీడియోలో ఒక పిన్ను అయితే నాతో పాటు వచ్చి చూస్తుంది అనమాట అన్నీ. ఇంకో తాతయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట తను. నేనైతే ఇంటి లోపల అంత ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే చుట్టాలు ఉన్నారు గృహ ప్రవేశం కదా, సో అందుకు వచ్చారనమాట. దిస్ ఈజ్ మై అమ్మమ్మ హౌస్. అమ్మ వాళ్ళ డాడీ హౌస్. మేము ఆడుకున్న ప్లేసెస్ అన్నీ అవన్నీ ఇక్కడ.
ఎవరు లేరు ఇప్పుడు, వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళే. వస్తున్నా అండి. అంతే, ఎప్పుడో ఎప్పుడో అయింది. అవును, మన ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి కదా. అవును, నేను అది ఇది వంటలు చేసుకునేవారు కదా. అదే పాములు అయి ఉంటున్నాయి అంటున్నారు దీంట్లో. ఇప్పుడు అలా అయిపోయింది చూడు. ఎక్కడన్నా మనుషులు ఉంటేనే సరదాగా కూర్చుని వాళ్ళు ఇక్కడ. అదే వీడియో తీసుకు. అవును, ఇక్కడ పాక ఇక్కడ పాక ఉండేది కదా. ఇక్కడ అన్నం పెట్టుకుని తినేవాళ్ళు వచ్చింది. అవును అవును, వంట గదికి నాకు అవును ఇవా. ఇక్కడ కుళాయి ఉండేది. అవును, ఇక్కడ అమ్మ కవసానే తీసావా. సూపర్ స్పీడ్ ఇడు. చింతాత ఇల్లు, చింతాత ఇల్లు అంటున్నాను. ఒకసారి చూసి వచ్చేస్తా. వెళ్దాం. ఇక్కడ చిన్న జాంచండి ఉంటుంది కదా, తీసారు వచ్చింది. వచ్చి ఉంటుంది మాట్లాడి వెళ్ళింది. గోది వస్తుందే, నన్ను ఎవరు అడుగుతున్నారు. ఉందమ్మా ఇప్పుడు. మేము పిన్ని వాళ్ళ న్యూ హౌస్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ పిన్ని వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు తాతయ్య గారి ఇంట్లోని. తర్వాత వాళ్ళు ఆ ఊర్లోనే ఒక స్థలం తీసుకుని హౌస్ కట్టుకున్నారనమాట. ఆ గృహప్రవేశానికి మేము వచ్చింది. సో ఇక్కడ నుంచి అదంతా చూపిస్తాను. ఇంకో విషయం చెప్పాలి మీకు అందరికీ, ఆంధ్ర వాళ్ళు అయితే మా స్లాంగ్ అనేది వాళ్ళకి కొత్తగా ఏమి అనిపించదు. బట్ వేరే చోటు నుంచి ఎవరైనా చూస్తుంటే వీడియో వాళ్ళకి చెప్తున్నాను. మేము గోదావరి సైడ్ అనమాట. సో మా స్లాంగ్ అంతా కొంచెం వెరైటీగా ఉంటుంది. సో మాకు ఆ స్లాంగే మాకు అందం అనమాట. సో మేము అక్కడికి వెళ్తే మేము కూడా అలానే మాట్లాడతాం. వాట్ ఇస్ దిస్ వంకాయ పులుసు లాంటి ఇంగ్లీష్ వర్డ్లు అలాంటివి ఏమి ఉండవు అనమాట. మేము కూడా అక్కడికి వెళ్ళి ఒక 1-2 weeks ఉన్నా మాకు అలవాటు పోయినా సరే మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడేస్తే మా స్లాంగ్ మాకు నార్మల్గా వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా మర్చిపోయేది ఉండదు, కానీ ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా బాగా వస్తాయి అన్నమాట మాకు. సో మేము అందరితోని అలాగే మాట్లాడుకుంటాం. ఇక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట. ముహూర్తం వచ్చేసి నైట్ వచ్చింది వెళ్ళి. సో నైట్ ముహూర్తం అనమాట. ఫస్ట్ ముందు రోజు కాదు, మార్నింగ్ వెళ్ళి అక్కడ అదంతా డెకరేషన్ చేయడం అంతా వెళ్ళి చూద్దాం ఫస్ట్ అంతా అని వెళ్తున్నాం అన్నమాట. సో ఇదంతా వే ఇక వెళ్ళే దారిలో ఒక మావయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇక్కడ పక్కన స్థలంలో పిన్ని వాళ్ళు కట్టుకున్నారనమాట. ఇంటి పనులు అయితే మాత్రం ఏం అవ్వలేదు అసలు, జస్ట్ అలా కట్టారంతే. ఇంకా మంచి రోజులు పోతున్నాయని గృహప్రవేశం చేసుకున్నారు. బా మంచి ఖాళీగా ఉందిలే. పొలాలు చెట్లు అన్ని బలే ఉన్నాయి చిన్నగా. ఏడమ్ కాదు, ప్రశాంతంగా ఉంది బాబు. తాతయ్య
ఎత్తమ్మా బాగున్నారా? ఏమో ఎలా జస్ట్ ఇప్పుడు వచ్చాం. ఇదంతా చాలానే, ఇంకా పనులు చాలా ఉన్నాయి. తీసుకురా లేదు టెన్త్ ఆవిడ ఇప్పుడు బెంగళూరులో ఉండిపోయింది. ఆయన దగ్గర ఉంది క్లా. ఏ వెళ్దామా మనం? మనం ఏమైనా వెళ్దామా అన్న? ఏమైనా తేడా కంటే వెళ్ళాలా? ఎవరిది ఎవరిది? ఇదా బయట ఏది? రమాకాంత్ అంటే ఎవరమ్మా? పల్లెటూరులో చక్కగా ఖాళీ. ఆగుతున్నారులే. లాల్ పెట్టండి. కలిపారమ్మా పోయమ్మా.
వచ్చాక మళ్ళీ తాడి కిట్టి ఎలా వచ్చింది అదే అత్తమ్మ ఇక్కడికి వచ్చేసి పెట్టి గడ్డి అనే పెట్టవలసిన బనానా అయినా పెడితే ఉంటదేమో ఉండే అత్తమ్మ నాని వెనకలు కూడా పెట్టండి తీసుకొచ్చి లోపలికి టైం అవుతుంది ఇంకా ఫస్ట్ దోణ తీసారు ఆ వస్తుంది అసలు కుదిరుండట్లేదు ముందు ఆవును తీసురావా బాజీ దోణ తీసురా ఫస్ట్ ఆ తాత ఆడేసుకుంటుంది దోణ తీసుకొచ్చిన రావట్లేదు ఆవిడి గడ్డి అన్న ఉంటే పెడితే బాగున్నా దూడ వెళ్ళిపోయింది ఆవు తీసురండి అమ్మా పాడేసింది ఇంట్లో బతికెళ్ళలే కానీ తీసుకెళ్ళిపోవాలి బావయ్య గట్టి పుట్టున్నావా దీన్ని పెట్టారా వచ్చేసుకున్నాను కుంభేసిలా ఉంది ఇక్కడ దోణని తీసుకెళ్ళు కోడని దోణాన్ని కూడా తీసుకెళ్ళు దోణ తీసుకోమంటారా దూడ అసలు కుదిరుండట్లేదు ఏ శ్రీమా అబ్బల కోసమేట్రా బాజీ వెళ్ళు నువ్వు కూడా
ఆ వంటగదిలోకి అట్లా కూడా తీసుకెళ్ళాలేమో. దోణ కూడా ఇంత తీసుకెళ్ళండి అన్ని రూముల్లోకి, అన్ని రూముల్లోకి దోణ. దోనట్ వదిలేండి, ఇంకా సినిమా వదిలేమంటారు కొంతమంది. గొయ్యిలో పడింది వచ్చి బాధ పెడితే అందరూ వచ్చి కుంభేసిలా ఉంది. అయం ముహూర్తశ్రమోహత్తమే సూర్యాది నవానాగ్రహాణం అనుకూల ఫలధిత్తురత్తు అయం ముహూర్తశ్రమోహత్తహస్తు. ఆడ కూడా జరుగుతుంది.
పేరెంట్ అలా దీపాలని తెలియచండి. అదిగో బయట ఉన్నా ఇటుకలు వెళ్ళా నువ్వుదే. శ్రీనివాసే పని చేస్తున్నారు. పట్టుకోవాలి. వస్తుంది వస్తుంది. కారణం పెట్టి తెచ్చిందా? బట్టలు ఇచ్చే వాళ్ళంట చీమే పిల్లల. నారదుడు శ్రీ మహావిష్ణువుని చూచి జగద్రక్షక భూలోకమున మానవులు నానా బాధలు పడుచు నానా విధాల కష్టాలను అనుభవిస్తున్నారు, వారికి ఆ కష్టాలు ఎలా తొలగుతాయి అని చెప్పి అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పి అడిగాట. అందుకు శ్రీహరి సత్యనారాయణ స్వామి అనుగ్రహస్తు మరి
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి చుట్టాలు అందరూ వస్తారు కదా, దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎదురుగానే పిన్ని వాళ్ళ ఇంటి ఎదురుగానే ఇలాగా వరి పొలం ఉందన్నమాట. ఆ పొలంలోని ఎర్లీ మార్నింగ్ మంచులో ఆ సన్ రైజ్ పడుతుంటే ఆ ప్లాంట్స్ మీద ఆ వరి చేను పైన భలే అనిపిస్తుంది. అదంతా షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకెక్కడ మావాలే, నేను గ్రీనరీ అక్కడ కనిపించిన వదలను ఏదో రీల్స్ చేసుకుంటాను, వీడియోస్ ఫొటోస్ అన్నీ. నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చార్విక్ కార్లో పడుకుని పోయాడు నైట్ అంతానే. వీడు మా చెల్లిగారు అబ్బాయి వీళ్ళందరూ ఇక్కడే నిద్రపోయారు. మేము ఇంటికి వెళ్ళి పండురా, వెళ్ళి అక్కడ పడుకోండి, మీరు ఉండలేరు అంతవరకు అంటే, లేదు లేదు మేము ఉంటాం నిద్రపోమని చెప్పి కార్లో వచ్చి పడుకున్నారు మళ్ళీని. బాబా అసలు ఎప్పుడో మిడ్ నైట్ పడుకున్నాడు కదా, నిద్ర సరిపోలేదు వీడికి. ఇంక నేను లేపలేదు, ఇంక డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాడే లేస్తాడులే అని. ఇక్కడ ఎండ పడిపోతుంది, అయినా సరే ఆ సన్ రైజ్కి వీడికి చెమటలు పట్టేస్తున్నాయి, అయినా సరే వీడికి మెలకు మాత్రం రావట్లేదు. ఎక్కడ ప్రిపేర్ అవునండి, వస్తున్నాయి. నేను ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెద్ద ఎక్కువ షూట్ చేయలేదు, వీడియో ఎక్కువ తీయలేదన్నమాట. ఎందుకంటే చుట్టాలు బాగా ఎక్కువ వచ్చారు అందరూనే. ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం ఫోన్తో షూట్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడడానికి ఉండదని ఇంక నేను ఫోన్ పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట. అప్పుడు మళ్ళీ ఆగాను అక్కడ బాదం కింద, నాకు బాగా నచ్చింది టేస్ట్. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక గ్లాస్కు తాగేసి మళ్ళీ ఒక పెద్ద బాటిల్తో పార్సిల్ కూడా తీసుకెళ్ళిపోయాము ఇంటికి. యూట్యూబ్ సో కంప్లీట్ గృహప్రవేశం, మా అమ్మమ్మ గారి వారు ఊరు వాళ్ళ హౌసెస్ వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది చెప్పండి, నాకు మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మీ అమ్మమ్మ గారి ఊర్లో ఏమైనా మెమరీస్ ఉంటే అవి కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది.